నేను ఆ మధ్యన అరకుకు పోయినప్పుడు అక్కడ బాలికల్ని గిరిజన బాలికల్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు టీవీలో కూడా వచ్చినాయి ఆ మధ్యకాలంలో. వాళ్ళు ఒకటే అడిగా, అమ్మ మీకు ఏమేం కావాలని అన్ని చాలా సమస్యలు చెప్తే ఒక సమస్య అయితే ప్రధానంగా చెప్పారు. అన్నయ్య మాకు రాత్రులు కూడా హాస్టల్స్లో పడుకోవాలి, స్కూల్లో పడుకోవాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే మా కాంపౌండ్ వాల్స్ లేవని. అలాగే మన గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ కూడా కాంపౌండ్ వాల్ లేదని నా దృష్టికి వచ్చింది మనకి చింతలపూడిలో. ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఎంత ఆడపిల్లలకి ఎంత అభద్రతా భావం క్రియేట్ చేస్తుంది. మరి దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యే పీతల సుజాత గారు ఉన్నారు. అమ్మ నా పేరు పవన్ కళ్యాణ్. నేను మీ నుంచి ఏం కోరుకోవట్లేదు, ఒక సాటి ఆడిపడుచుగా కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్కి కాంపౌండ్ వాల్ మీరు కనీసం మీరు తీసుకురాలేకపోయారు. మీరు ఇక్కడ ఉండరంట, ఎక్కడ ఉంటే ఏలూరులో ఉంటారు, లేదు వేరే వాసులలో ఉంటారంట, ప్రజలకు అందుబాటులో లేరని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు అందుబాటులో ఉండండి, కనీసం 8 నెలలు 9 నెలలు ఏదైనా సేవ చేయండి ప్రజలకి. తర్వాత మీరు ఇంకొక